హలో మేడం ఏంటిది ఇలా ముడులు వేయడానికా నాకు ఫోన్ చేసినాను రమ్మంది అది కాదండి ఒక అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం నాకు మాత్రం మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చారా అంటే నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి మీరు ఏదోలా మొదలు పెట్టండి నే ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అసలే మిలిటరీ మేజర్ స్ట్రిక్ట్ గా ఉంటారు తప్పు చేసిన వాళ్ళని ఇరగొట్టేస్తారు ఆల్ టుగెదర్ బండబారిపోయిన మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పట్లేదు లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి నేను బండబారిపోడం ఏంటండి అసలు వీరపాండే కట్టబ్రహ్మనంతరి వాడే లవ్ లో పడితే యుద్ధ భూమిలో యుద్ధం మానేసి లవర్కి పూలు కోసిస్తాడని ఓ కవి రాశాడు ఐ యామ్ ఓపెన్ ఫర్ లవ్ మీరు అనవసరంగా మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి అంటే మనం ఎవరైనా ఇష్టపడ్డామని ధైర్యంగా చెప్తే తప్పలేదు కదండి భలేవారే లవ్ ను వెంటనే ఎక్స్ప్రెస్ చేయకపోతే పిన్ను పీకేసిన గ్రెనేడ్ ని త్రో చేయకుండా చేతిలో పట్టుకున్నట్టే ధైర్యంగా చెప్పండి అమ్మయ్యా ఇప్పుడు నాకు టెన్షన్ తీరిందండి ఎందుకండి టెన్షన్ మీ మనసు నాకు బాగా అర్థమైంది మీకు నేనంటే ఇష్టం అని చెప్పడానికి తెగముడు లేస్తున్నారు మీరంటే నాకు ఇష్టమే ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా నచ్చకపోయినా చూడగా చూడగా బాగానే నచ్చారు ఇప్పుడు ఏంటి మన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి అయ్యో మన పెళ్లి గురించి కాదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కార్తీక్ రాత్రి అమ్మా నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో నాకు నిశ్చితార్థం అని మాట్లాడుకుంటుంటే విన్నాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య కార్తీక్ నీ లవ్ సిన్సియర్ కావచ్చు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మీనా ఒక కోటీశ్వరాలని మినిస్టర్ కూతురని అందుకోసం నువ్వు ట్రాప్ చేసావని అనుకుంటారు 100% ఈ పెళ్లి కొప్పుకోరు సార్ మీనా నాకు పరిచయం అయినప్పుడు తను మినిస్టర్ కూతురు అన్న విషయం నాకు తెలియదు సిన్సియర్ గా ఒకరి క్యారెక్టర్ ఒకరికి నచ్చి ఇష్టపడ్డాను మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మా నాన్న ఇద్దరు చెల్లెళ్ళు అందరూ నా మీదే ఆధారపడున్నారు నేను ఏ కంపెనీలో చేరినా నెలకి మినిమం 30,000 సంపాదించగలను దాంతో మీనాను నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలను మా ఇద్దరికి పెళ్లి జరిపించండి ప్లీజ్ మీ అబ్బాయి గురించి మాకేం చెప్పక్కర్లేదు మా కుటుంబంలో అందరికీ బాగా నచ్చాడు మీ అమ్మాయికి తక్కువ అండి లక్షణంగా ఉంది లక్షలు వస్తున్నప్పుడు ఎందుకు ఉండదు నచ్చాక ఇంకా మాట్లాడడానికి ఏముంది పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దాం వెంటనే పెళ్లి చేసేద్దాం ఇంక పెళ్లి జరిగినట్టే ఏం లేదండి తాంబూలాలు పుచ్చుకోపోయినా మాట ఇచ్చి పుచ్చుకున్నారు కదా ఇంక పెళ్లి జరిగినట్టే అన్నా మా అబ్బాయి మేజర్ సూర్య ఆర్మీలో షార్ట్ టైం సర్వీస్ చేసి మొన్నే వచ్చాడు రే సూర్య ఈయన మీనా కాబోయే మామగారు మీనా నీ విషయం నాతో చెప్పలేదా ఇట్స్ ఓకే నేను మాట్లాడతాను నానా మీనా తనతో కాలేజీలో చదివే కార్తీక్ అనే అబ్బాయిని ప్రేమిస్తోంది రే ఎక్కడి మాట్లాడాలో తెలియకల్లా అది చిన్నపిల్ల ఈ లవ్వులు గివ్వులు దానికే తెలుస్తాయి అదేం లేదు బాబుగారు అదేం లేకపోయాడు నాన్న అది ప్రేమిస్తోందని చెప్తున్నాను కదా చెప్పమీనా రే సూర్య డోర్ బై మిస్టర్ విక్రమ్ ప్లీజ్ షూర్ చూడండి మిస్టర్ విక్రమ్ పెద్దవాళ్ళు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు మీరు చదువుకున్న వాళ్ళు పైగా ఐపీఎస్ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండలేరు అందుకని మీకు నచ్చలేదని చెప్పి డ్రాప్ అయిపోతే బాగుంటుంది డ్రాప్ అవడానికి ఇది పేకట కాదు అయినా ఇలాంటి విషయాలు మీకు చెప్పిన అర్థం కావు చూడండి ఒక పొలిటీషియన్ కి నాలాంటి ఐపీఎస్ అవసరం అలాగే నాలాంటి వాళ్ళకు మినిస్టర్ సపోర్ట్ కూడా అవసరం యునో సంథింగ్ నాకు కలిసి వస్తుందంటే కడుపు వచ్చిన దాన్ని కూడా చేసుకుంటా ఐఎమ్ వెరీ వెరీ ప్రాక్టికల్ అందుకే నా ఫ్రెండ్స్ అందరూ నాది చాలా బ్రాడ్ మైండ్ అంటారు దీన్ని బ్రాడ్ మైండ్ అనర్రా బేవర్స్ మైండ్ అంట మావగారు వెంటనే ముహూర్తాలు పెట్టించండి దేనికి తద్దినానుగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు మీనాలే లే నువ్వెవడివి నా పెళ్లి జరగదు చెప్పడానికి అది నా కూతురు
నాకిష్టం వచ్చిన వాడితో దాని పెళ్లి జరిపిస్తా. మీ ఇష్టం నా ఇష్టం కాదు, దానికి ఇష్టమైన వాడితోనే ఈ పెళ్లి జరుగుతుంది. చూడు బాల గంగాధర్, నీ కొడుకు వల్ల మన పరిస్థితి కుడితిలో పడ్డా. ఎలుకలా తయారయ్యింది, కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. అన్నా ఏం చేయలేకపోయినప్పుడే వేదాంత మాట్లాడతాడు. నీ కొడుకుని మామూలుగా హ్యాండిల్ చేయలేం, వాడు నీ కూతురు పెళ్లే కాదు, ఎవడి పెళ్ళైనా చేస్తాడు. అవును సార్, మా సార్కే పెళ్లి చేసి కట్టుబడి పెట్టిండు. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే నరికేస్తుండేవాడిని, కానీ వాడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు అయిపోయాడు. ఏ బాలగంగాధర్, ఈ ఛాలెంజ్ లో నిన్ను ఓడిపోనివ్వను, నువ్వే గెలుస్తావు. నువ్వనుకున్నట్టు నీ కూతురు పెళ్లి ఈ ఏసీపీతోనే జరుగుతుంది. అన్నా, నువ్వు మర్డర్ చేయాలన్న ప్లాన్ మానేసి మ్యారేజ్ బ్రోకర్ గా తయారయ్యావంటే ఇందులో ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టుందన్న నాకు. వీడిని తీసుకెళ్ళ, కుక్కతో కట్టేయండిరా. చక్రవర్తి, టార్జన్ కి ఫోన్ చెయ్యి. మామయ్య, కాస్త సెల్లివ్వండి. అన్నా, నాకెందుకు టెన్షన్ గా ఉంది కార్తీ. చూడు మీనా, మనం సిన్సియర్, మన ప్రేమ కూడా సిన్సియర్, ప్లస్ మీ అన్నయ్య సపోర్ట్ కూడా మనకుంది. మనం 100% సక్సెస్ అవుతాం. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. హలో, చక్రవర్తి ఉండా అన్నా? చక్రవర్తి అన్నా, నేను టార్జాని మాట్లాడుతున్నా. ఎస్విఆర్ కాలేజ్ బిఏ ఫైనల్ ఇయర్, పేరు కార్తీక్. అంతే కదా? అవును, ఇంకోసారి నంబర్ కి ఫోన్ చేయదు. ఓకే అన్నా. ఇద్దరు చెల్లెళ్ళు, అందరూ నా మీదే ఆధారపడినారు. మీడియా వాళ్ళందరినీ కవర్ చేయమన్నావుగా. అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయింది, ఇంత అన్యాయం పగవాళ్ళకు కూడా జరగకూడదు. నా కడుపు తరుక్కుపోతుంది అమ్మా. ఏడరా ఫోటోలు తీసేవాడు, త్వరగా తీమును. అన్నా ఫోటోలు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. సార్, ఈ హత్య గురించి మీరు అడగబోయేదంటూ నాకు తెలుసు. ఈ హత్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు నేను నిద్రపోను, ప్రభుత్వాన్ని నిద్రపోను. లేరా, ఇలాంటి బిల్డప్లు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు ఇస్తారా? మేమంతా గొర్రెలా కనిపిస్తున్నావా? ఎలక్షన్స్ ముందు చావుల తర్వాత వస్తారా? ఏంట్రా, ఇక్కడ జనాలు చస్తుంటే మీకు పబ్లిసిటీ కావాల్సి వచ్చిందా? ఇలాంటివి జరిగినప్పుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని, చేతిలో దండలు పట్టుకుని ఇక్కడ టీవీలకి ఫోటోలకి పోజులు ఇవ్వడం కాదురా? ఇక్కడున్న పోలీసులు ఏం పీకారని అడిగారు. మిస్టర్, హూ డు యు థింక్ యు ఆర్? మా డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అండర్స్టాండ్? మర్డర్ జరిగి 24 గంటలైంది, ఎవరు చేశాడో ఎవరు చేయించారో మీకు ఇంకా తెలియదా? అది మమ్మల్ని నమ్మంటారా? చేసిన వాడిని చేయించిన వాడిని పట్టుకున్నా ఇక్కడేమి పీకలేం. ఏ దొంగ నా కొడుకుని పట్టుకున్నా కార్పొరేటర్ లెవెల్ నుంచి సీఎం లెవెల్ దాకా అన్ని రికమెండేషన్స్, ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్, సస్పెన్షన్స్. నాకు నీలాగే హీరో అవ్వాలనుందయ్యా, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఇంత చెప్తున్నారే, ఈ శవయాత్రకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ నిన్న మంత్రం జరిగించుకుంటున్నారు. కానీ నిన్న నుంచి అడుగుతున్నాను, ఏ ఒక్కడు నోరు విప్పనలేదు. నీకు దమ్ముంటే ఏ ఒక్క స్టూడెంట్ నైనా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించు, ఆ కేసు చివరిదాకా నిలబడేలా చూడు, ఆ తర్వాత చూపిస్తా పోలీస్ పవర్. నీకు బుద్ధుందా? అతన్ని చంపడం నీతో పాటు ఎంతో మంది చూశారని నువ్వే చెప్తున్నావు, వాళ్ళెవరికి లేని నీకెందుకు? చూడు బాబు, మేమసలే మగదిక్కు లేని వాళ్ళం, మనిషికి మనిషి తోడు లేకుండా చేయొద్దు. ప్రతి ఒక్కరూ నాకెందుకు నాకెందుకు అని భయపడిపోయి అన్యాయం చేసే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాను.
అందుకే టెర్రరిజం రౌడీయిజం పెరిగిపోతున్నాయి నా మాట నమ్మండి మీ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు ప్రమాదం అని నువ్వే చెప్తున్నావుగా బాబు మమ్మల్ని వదిలి సూర్య మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను విట్నెస్ కావాలన్నారుగా చూసినోడిని కాదు చంపినోడినే తీసుకొచ్చాను అందరికర్దో సాలే బై చంపుతాననుకున్నావా చంపను రేప్ చేస్తాననుకున్నావా చెయ్యను కానీ పెద్ద పుడింగలాగా సాక్ష్యం చెప్పడానికి రేపు కోర్టుకు బయలుదేరేవనుకో అవి రెండు జరుగుతాయి లోపల ఇంత జరుగుతోందిగా బయట ఎంతమంది ఉన్నారు కదా ఎవరైనా వచ్చి కాపాడారా లేదు రేపు కూడా అంతే తెలిసిందా